చైనాకి సంబంధించినటువంటి పరిణామాల్లో ఎప్పటికప్పుడు ప్రధానమైనటువంటి ఏంటంటే మన వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు చైనాకి షాక్ ఇచ్చే వ్యవస్థలు అనేక ఏర్పాట్లు చేస్తున్నాం లేటెస్ట్గా మోడీ ప్రకటించినటువంటి పిఎల్ఐ స్కీమ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే దాన్ని చైనాని ఆయుధపరంగా నియంత్రించిన మనం ఆర్థిక పరంగా నియంత్రించాలనుకున్నాం అందుకోసమనే అక్కడ తయారీలు మనం ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం ఇందులో ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని బేస్ చేసుకుని ఆపిల్ తన ఐప్యాడ్ తయారీ యూనిట్ని చైనా నుండి భారత్కి తరలించడానికి సన్నాహాలు చేస్తోంది అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమాచారం పిఎల్ఐ స్కీమ్ అనేది భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరైనా సరే విదేశాల్లో ఉన్న తమ ప్లాంట్స్ని భారత్కి కనుక తరలిస్తే ప్రోత్సాహకరిస్తుంది ఇది మేక్ ఇన్ ఇండియాలో క్యాంపైన్లో భాగంగా పిఎల్ఐ స్కీమ్ కింద ఆపిల్ తమకి ఇచ్చే రాయితీల కోసం ల్యాబింగ్ మొదలుపెట్టింది ఆపిల్కి విడిభాగాలు సప్లై చేసే మూడు కంపెనీలు విస్ట్రాన్ ఫోక్స్కాన్ పెగాట్రాన్లు మొత్తం ఆరు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవి రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులు పెడతాయి దీనివల్ల భారీ మొత్తంలో స్మార్ట్ ఫోన్లు భారత్లోనే తయారు చేయడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో మరికొన్ని సంస్థలు పిఎల్ఐ స్కీమ్ కింద భారత్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ట్యాబ్లెట్ సర్వర్స్ ల్యాప్టాప్లు ఇప్పుడు మనం చైనా నుండి దిగుమతి చేసుకున్నాం పీఎల్ఐ స్కీమ్ని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో మన దేశంలో పూర్తిగా ఉత్పత్తి చేస్తే ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఆ ల్యాబింగుల్ని ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్గా ఎఫర్ట్ పెడుతోంది